లేడీస్ పదండి ముందుకు పదండి దూసుకు పోదాం పోదాం పై పైకి ఎదుగుదాం ముందుకి ఇలాంటి నినాదాలకు ముసిపోయి అమ్మా జీవితంలో జరిగిన ఒక నిజంగానే ఒక డిజాస్టర్ నుంచి వెంటనే తప్పించుకున్నా లేడీస్ అన్ని రంగాల్లో ఉన్నారు ఇదిగో అపార్ట్మెంట్ ప్రెసిడెంట్గా ఎందుకు ఉండకూడదు అని తోటి ఎక్స్ ప్రెసిడెంట్ ఉమెన్ మెన్ అందరు కలిసి ఏకగ్రీవంగా నన్నే ఎన్నిక చేశారు వాళ్ళు ఇంత క్వాలిటీ చూసారా వీళ్ళని మురిసిపోయారు అప్పటికీ ఎక్స్ ప్రెసిడెంట్ అంటూనే ఉన్నాడు ఇన్ ఫ్రంట్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అని బాయ్ మా ఇంట్లో ఉన్న ఇంత పెద్ద పెద్ద తిమింగళాలని హ్యాండిల్ చేస్తున్నా వీళ్ళందరూ ఒక లెక్క అని ప్రెసిడెంట్ గిరిని చేపట్టా ఫస్ట్ ప్రాబ్లం స్టార్టెడ్ వన్ బై వన్ వీళ్ళ కోరికలేమో ఆకాశం అంత ఆ కోరికలు తీర్చుకోవడానికి చందాల రూపంలో బడ్జెట్ వేసుకుంటాం కదా చిల్లర చిల్లర కన్నా అధ్వానంగా ఇస్తున్నాం మెయింటెనెన్స్ పెంచుతామంటే ఒప్పుకోరు ఫండ్స్ అంటే ఊహు అంటారు కానీ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి ల్యాండ్ స్కేపింగ్ చాలా బాగుండాలి గ్రీనరీ ఉండాలి వీధి కుక్కలు రాకూడదు దోమలు అసలే ఉండకూడదు ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కటి క్లీన్గా ఉండాలి డస్ట్బిన్లు క్లీన్గా ఉండాలి ఫ్లోర్లు క్లీన్గా ఉండాలి ప్రతి పండుగ అట్టహాసంగా జరగాలి ప్రసాదాలు మాత్రం ముఖ్యం ఇవా ఇవా కోరికలు ఎవరింట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతిదానికి ప్రెసిడెంట్కే టక్కున ఫోన్ చేసేస్తున్నారు నా వల్ల కాదని నాకు చాలా తొందరగానే అర్థమైపోయింది స్వచ్ఛందంగా డిజైన్ పెట్టేసినా కూడా వాపస్ తీసుకోవట్లేదు గాడిద చాకరీ చేసేవాళ్ళు మళ్ళీ దొరకదు కదా పాపం వాళ్ళకి ప్రతి ఒక్కటి లెక్క చూపించినా కూడా నమ్మరండి మా కర్మ కొద్దీ నేను ఈ ప్రెసిడెంట్ గిరి చేపట్టిన నెలందరకే మేము కొత్త గారు కొనుక్కున్నాం ఇలాంటి ప్రెసిడెంట్లుగా చేస్తే కార్లు ఇల్లులు ఎన్నైనా కొనుక్కోవచ్చు అని వెనక నుంచి బ్యాక్ టాకింగ్ ఇంకా నయం మా సంసారం పిల్లల స్కూల్ ఫీజులు అన్నీ ఇదిగో ఈ ప్రెసిడెంట్ గిరి చేసి డబ్బులు వీళ్ళు అనుకుంటున్నట్టు నొక్కేసి కట్టేసుకుంటున్నాం అని అన్నారు కాదు అందుకే నా వల్ల కాదని ఎత్తుకు పైవెత్తు వేశాను హెల్త్ రీజన్ ఐఎమ్ రియలీ నాట్ ఫీలింగ్ వెల్ ఐ హావ్ టు గో టు ది డాక్టర్ అని చెప్పేసి మానేశాను నిజంగానే హెల్త్ రీజన్ చెప్పి మానేయకపోతే ఆ అబద్ధమే కొన్ని రోజుల తర్వాత నిజం చేయాల్సి వచ్చేది వీళ్ళ పుణ్యాన మొత్తం ఫ్యామిలీ టైం అంతా డిస్టర్బ్ అయిపోయి నేను ఎందుకు కష్టపడుతున్నానో అర్థం కాక ఆ గమ్యగోచరంగా అయిపోయింది ఇలాంటి సెల్ఫ్ సోషల్ సర్వీసులు చేయాలనుకునే ముందు ఒక రూల్ పాస్ అవ్వాలి అపార్ట్మెంట్స్లో ప్రెసిడెంట్ సెక్రటరీ ఇట్లా చేసే వాళ్ళకి కూడా జీతం డబ్బులు అనే రూల్ పెడితే ఇచ్చిన వాళ్ళకి గౌరవంగా ఉంటుంది పుచ్చుకున్న వాళ్ళకి గౌరవంగా పనిచేసిన తృప్తిగా ఉంటుంది ఏమంటారు మై డియర్ ఫ్రెండ్స్ ఆ రూల్ ఎప్పుడు వస్తుందో